యావత్ దేశం గర్వించేలా సీఎం కేసీఆర్ పాలన ఉందని ప్రతిపక్షాలకు విమర్శలు తప్ప అభివృద్ధి మీద ధ్యాస లేదని భారాష్ట్ర శ్రేణులు మండిపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన అధికార పార్టీ నేతలు కాంగ్రెస్ భాజపాలపై విమర్శలు సంధించారు. ఇచ్చిన మాటను మరిచి ప్రధాని మోదీ సింగరేణి బొగ్గు గన్లను వేలంపాట వేశారని డోర్నకల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ మాలోత కవిత విమర్శించారు. అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని మధ్యలో ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వాస్తులను కేంద్రం కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తోందని మండిపడ్డారు. విద్యార్థుల పేపర్లు లీక్ చేసి చిల్లర రాజకీయాలు చేస్తున్న భాజపాకు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి కుబ్దుల్లాపూర్లో వెల్లడించారు. గడప గడపకు సంక్షేమ పథకాలు అందించిన కేసీఆర్ సర్కార్కు కార్యకర్తలే నిజమైన బలమని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. ఆ రోడ్డు మొత్తం కూడా 105 కిలోమీటర్లు ఇచ్చింది. ఏం చెప్తాడు, ఇది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంటి, ఆ రోడ్డు మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి అందులో రూపాయి లేదు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి టోల్ రోడ్డుకు పెట్టింది. నువ్వు రోడ్డు వేసుకో, టోల్ కలెక్ట్ చేసుకో,